ఇది ఒక పెద్ద ఫార్మసిటికల్ కంపెనీ. వరల్డ్ వైడ్ గా చాలా మంచి పేరు ఉన్న కంపెనీ. ఇక్కడ జాబ్ చేయడం అనేది చాలా మందికి ఒక కళ. అలాంటి ఈ కంపెనీలో ఇప్పుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గర ఒక ఇంపార్టెంట్ పొజిషన్ కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అలా జరుగుతున్న ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ లోని చివరి ఘట్టమే మా ఈ Good morning. I said good morning. Good morning. నేను ఈ ఎగ్జామ్ కి న్యూస్ లెటర్ ని నేను చెప్పే ప్రతి మాట నేను జాగ్రత్తగా విన్నాను. బికాస్ ఐ వాంట్ రిపీట్ ఇట్ అగైన్. మీలో ఎవరికి ఇక్కడ పనిచేసే అర్హత సామర్థ్యం ఉన్నాయో నిర్ణయించడానికే ఈ చివరి పరీక్ష. ఇక్కడ జరిగే ఏ విషయము బయట ప్రపంచానికి తెలియదు. ఒకసారి ఈ రూమ్ లోకి మీరు ప్రవేశించాక మా రూల్స్ కి లోబడి ఉండాలి. వి మేక్ ద రూల్స్ అండ్ వి బ్రేక్ ద రూల్స్. ఇంకా పరీక్ష విషయానికి వస్తే వెరీ సింపుల్, మీకు ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి ఒకే ఒక ఆన్సర్ ఇవ్వాలి. మీకు 60 నిమిషాలు టైం ఉంటుంది. ఈ 60 నిమిషాలు చాలు మీ జీవితంలో తర్వాత వచ్చే 60 సంవత్సరాలు నిర్ణయించుకోవడానికి. మీరు ఈ ఆఫీస్ నుంచి జాబ్ ఆఫర్తో బయటికి వెళ్తారో లేక ఖాళీ కాగితంతో బయటికి వెళ్తారో ఈ 60 నిమిషాలు డిసైడ్ చేస్తాం. కానీ దానికి 3 కండిషన్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, మీలో ఎవరు నాతో కానీ సెక్యూరిటీ గార్డ్తో కానీ మాట్లాడకూడదు. రూల్ నెంబర్ 2, మీకు ఇచ్చిన పేపరు మీ అంతటా మీరు స్పాయిల్ చేయకూడదు. నెంబర్ 3, ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేలోపు మీ అంతటా మీరు ఈ రూమ్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. వీటిలో ఏది బ్రేక్ చేసినా మీరు డిస్క్వాలిఫై అవుతారు. నేను మీ అందరిని సెక్యూరిటీ కెమెరాల నుంచి అబ్జర్వ్ చేస్తుంటాను. ఎనీ క్వశ్చన్స్?
Your time starts now. నేను ఇంకా ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయలేదు. నన్ను ఎందుకు బయట పంపిస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అ ఛాన్స్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ప్లీజ్ ప్లీజ్ సెక్యూరిటీ గార్డ్ తో కానీ మాట్లాడకూడదు అంటే మనం మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇన్విజిలేటర్ మనం ఏం చేయకూడదో చెప్పాడు, అంటే దాని తప్ప ఇంకేమన్నా చేయచ్చనే కదా అర్థం. సో ఇంకేం చేయొచ్చు? లేచి నిల్చుంటే ఒక చిరు స్టెప్ వేస్తే వావ్, ఎగ్జామ్స్ లో స్టెప్లు వేస్తే ఆ ఎంజాయ్మెంటే డిఫరెంట్. సో మీ అందరి మొహాలు చూస్తుంటే ఎవరి పేపర్లోనూ క్వశ్చన్ లేదనిపిస్తుంది. ఐ కరెక్ట్? అమ్మయ్యా, అంటే మనము ఆన్సర్ కోసం కష్టపడక్కర్లేదన్నమాట. అంటే మనం క్వశ్చన్ కోసం కష్టపడాలా? ఎగ్జాక్ట్లీ. Yes, I agree with him. I guess that makes sense too. Pani, aa question telusukodam anta easy ga avochu. Endukante ee company CEO very intelligent and crazy too. Edo oka twist pette untadu. Sometime chedam. Okay. We have to find the question first.
ఒక పని చేద్దాం, మనందరం కలిసి క్వశ్చన్ ఏంటో కనిపెడదాం. ఎందుకంటే ఇలాంటి హై ప్రొఫైల్ జాబ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ కలిసి పనిచేయాల్సి వస్తుంది. అండ్ యు నో వాట్, దట్స్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ us. టీమ్ వర్క్, రైట్? హలో బాస్, ఇట్స్ ఎన్ ఎగ్జామ్ అండ్ యు హావ్ ఓన్లీ వన్ జాబ్. అంటే నీకు క్వశ్చన్ తెలుసు అన్నమాట, ఆన్సర్ రాసుకో. ఓయ్ లేకపోతే ఏంటి బాయ్స్, వెళ్ళడానికి రోడ్ లేదు కానీ బెన్స్ కార్ కొన్నాడంట వాడెవడో. నేను ఆన్సర్ కోసం టీమ్ వర్క్ చేద్దాం అనట్లేదు, క్వశ్చన్ కలిసి ట్రై చేద్దాం అంటున్నాను. ఇంకా కలిసి పనిచేయడం నీకు ఇష్టం లేకపోతే ఇట్స్ అప్ టు యు. Who else is with me? మనం ఇక్కడ ఉన్నంత వరకే మనం కలిసి పనిచేసేది, ఒక్కసారి బయటకు వెళ్ళిన తర్వాత ఎవరు దారి వాళ్ళది. సో మీ పేరు నాకెందుకు, లెట్స్ యూస్ నిక్ నేమ్. నువ్వు కాక్రోచ్. నువ్వు మై డియర్ మైనా. ఇక నువ్వు బటర్ఫ్లై. నువ్వు ఇప్పు. నువ్వు చిలక. నువ్వు పులి. ఆ కాక పిల్లి పిల్లి. ఇక నేను చిరుత. ఎనీ ఆబ్జెక్షన్స్? వెల్, ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. నీకు కొంచెం కొవ్వు ఎక్కువ కదా. థ్యాంక్స్. ఆల్రైట్ గైస్, టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్. మనం ఇంకా క్వశ్చన్ గురించి ఆలోచించాలి. ఎనీ ఐడియాస్? సైంటిఫిక్ గా ఆలోచిస్తే మనం చూసే ఈ లైట్ విజువల్ స్పెక్ట్రమ్ లైట్. ట్యూబ్ లైట్ నుండి వచ్చే రేస్ లో డిఫరెంట్ స్పెక్ట్రమ్ ఉంటుంది. ఒక్కసారి ఆ ట్యూబ్ లైట్ వెలుగో చూద్దామా? మేబీ విల్ సీ సంథింగ్ డిఫరెంట్. Yes, let's try.
ఈ లైట్స్ లో కనిపించలేదంటే మేబీ కెమికల్ రియాక్షన్ అవ్వచ్చేమో. రైట్, కెమికల్ రియాక్షన్ అవ్వచ్చు, కానీ ఆ కెమికల్ రియాక్షన్ అంటే ఎలా చేస్తాం? ఇదేమి నా ఫోటోజెనిక్ పేపర్ అవ్వచ్చు కదా. ఒకవేళ ఈ రూమ్ ని మనం డార్క్ రూమ్ గా మారిస్తే ఏమన్నా కనిపిస్తుందేమో. అంటే ఈ రూమ్ లో ఈ లైట్స్ కాకుండా వేరే లైట్స్ ఉండొచ్చేమో. అవి ఎలా ఆన్ చేయాలో తెలియాలి. అక్కడ ఏమో స్విచ్చెస్ ఉన్నాయి, అవి ట్రై చేస్తే. అప్పుడు చీకట్లో దోమలు కొట్టుకుంటూ కూర్చోండి. వావ్, ఈ లైట్స్ సౌండ్ తో వర్క్ అవుతున్నాయే. దిస్ ఇస్ కూల్. ఆల్ రైట్, కమ్ ఆన్ ఎవరీవన్, చెక్ యువర్ పేపర్స్ నౌ. So what's next? Maybe watermark ayunda chemo. Good one, Maina. Mari water. వాటర్ ఎవరి దగ్గర ఉందా? ఆల్రైట్, హావ్ ఎ ప్లాన్, లెట్స్ చెక్. ఇన్విజిలేటర్ ఏమన్నాడో గుర్తుందా? మీకు ఇచ్చిన పేపర్ మీ అంతటా మీరు స్పాయిల్ చేయకూడదు. అంటే పక్కన వాళ్ళ పేపర్ని ఏమన్నా చేయొచ్చు అన్నమాట కదా. Anybody has lighter?
ఈ అలవాటు కూడా ఉందా? నన్ ఆఫ్ యు బిజినెస్. ఈ వేస్ట్ పేపర్ వాడండి. It's your turn now. What do you mean it's my turn? ఎందుకు? నీ నిజ స్వరూపం అందరికీ తెలిసినందుక కాదు, మీకు కాంపిటీషన్ తగ్గించినందుకు. నేను ముందే చెప్పాను, టీం వర్క్ తొక్క తోలు వద్దని. ఇక్కడ ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. ఎనీవేస్, ఐ జస్ట్ స్టే అవే ఫ్రమ్ దిస్. మీరా, నీకు క్వశ్చన్ కనిపిస్తుందా? మరి మాకు కనిపించట్లేదు ఎందుకు? ఆన్సర్ రాసుకోరా, ఆన్సర్ రాయి రాయి. పోనీ ఒక పంచే మింగే, ఈ పేపర్ని మింగే, మింగేరా మింగే. Billy, can you help me?
get the chair. వీడిని రూమ్ నుంచి బయటకు తోసేద్దాం, ఓ పని అయిపోతుంది. వెయిట్ వెయిట్, ఇన్విజిలేటర్ ఏమన్నాడో గుర్తుందా? ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేలోపు మీ అంతట మీరు ఈ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళకూడదు. అంటే మనం వీడిని రూమ్ లోంచి తోసేసినా వీడు డిస్క్వాలిఫై అవ్వడం అన్నమాట. రైట్. So what do we do now? అసలు ఇంత టఫ్ గా స్క్రీనింగ్ చేస్తున్నారంటే ఈ జాబ్ ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు అనుకుంటా. మీరు చేసే ప్రయత్నాలన్నీ వేస్ట్. నథింగ్ వుడ్ వర్క్ అవుట్. అట్లీస్ట్ వి ఆర్ ట్రైయింగ్. నీలా కాదు, నాకు తెలిసి నీలాంటి వాళ్ళకి ఈ కంపెనీలో అసలు జాబ్ ఇవ్వరు. ఏంటి, నీకు ఈ కంపెనీ సీఈఓ బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు, అయినా నీకు అంత సీన్ లేదు. ఈ కంపెనీ త్వరలో ఒక డ్రగ్ రిలీజ్ చేయబోతుంది. అది ఈ ప్రపంచంలోని భయంకరమైన వ్యాధి నయం చేస్తుంది. అదే గనక సక్సెస్ అయితే టాప్ 50లో ఉన్న కంపెనీ టాప్ 5కి వెళ్తుంది. ఇంత లేజీగా కేర్లెస్ గా ఉండే వాళ్ళని ఈ సీఈఓ అస్సలు అప్రిషియేట్ చేయడు. కంపెనీ గురించి సీఈఓ గురించి తెగ చెప్తున్నావు అంటే నువ్వు వీళ్ళ మనిషివి అయి ఉంటావు. చెప్పు, నువ్వెవరు, నీకు వీళ్ళకి సంబంధం ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను మీలాగే ఈ జాబ్కి అప్లై చేశాను. ఇంటర్వ్యూ అంటే ఈ కంపెనీ గురించి, సీఈఓ గురించి రీసెర్చ్ చేశాను. మేము రీసెర్చ్ చేశామే, కానీ నీకు సీఈఓ గురించి తెలిసినంత మాకు తెలీదు. అది మీ ప్రాబ్లం. ఇది మన ప్రాబ్లం. నీకు ఈ సీఈఓ గురించి ఎంత తెలుసు అంటే ఎగ్జామ్ గురించి కూడా బాగా తెలుసు. కమా, టెల్ అస్ ది ట్రూత్. నేను ఆల్రెడీ చెప్పాను, నాకు తెలిసిందంతా, నాకు ఇంకేం తెలియదు. నీ మీద నాకు చాలా అనుమానంగా ఉంది. నీకు ఈ ఎగ్జామ్ గురించి చాలా తెలుసు, కానీ నువ్వు కావాలని నాటకాలు. నాటకాలు కాదు, నేను సైకాలజీ చదివాను, ఈ కంపెనీ సీఈఓ గురించి తెలుసుకున్నాను. నేను వదలను. ఈ ఎగ్జామ్ గురించి నీకు ఎలా తెలుసు? వదులు, ఏం చేస్తున్నావు? పిల్లి, ఏం చేస్తున్నావు? పిల్లి ప్లీజ్, దే మైట్ బి సమ్ వే టు హ్యాండిల్ దిస్. ప్లీజ్ చెప్పు, క్వశ్చన్ ఏంటో చెప్పు చెప్పు. చెప్తాను. నేను ఈ కంపెనీలో పనిచేస్తున్నాను. సీఈఓ దగ్గర జాబ్ అంటే అతని గురించి తెలుసుకున్నాను. ప్లీజ్ బిలీవ్ మీ, నన్ను వదిలే. నాకు ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి ఇంకేం తెలియదు. ప్లీజ్. Yes. He's telling the truth. I didn't expect this from you. Military lo enemies ni ilage treat chestam. ఇక్కడికి రావుతుంది.
ఏమవుతుంది? నేను ఎవ్రీ అవర్ ఒక పిల్ల వేసుకోవాలి. ఆ మెడికేషన్ లేకుంటే తమను చూసి వస్తా. నా పాకెట్ లో ఒక మెడిసిన్ ఉంది, ప్లీజ్ తీసిస్తారా? నేను నిన్ను ఎందుకు నమ్మాలి? యూఆర్ ఎ చీప్. అలా అని ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకుంటావా? నాకేం కనపడలేదే. నా పాకెట్ లో మెడిసిన్ ఎవరు తీసుకున్నారు? ప్లీజ్ ఇచ్చేయండి, ప్లీజ్. అయితే వి హావ్ టు సర్చ్ ఈచ్ అదర్. చోట నేను జాబ్ చేయను. ఈ జాబ్ కి నేను రిజైన్ చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళకి ఇదే కరెక్ట్. Hey guys, we only have 13 minutes left. మనకి ఇంకా క్వశ్చన్ ఏంటో తెలియదు. మీకు ఇంకా అర్థం కాలేదా? వాళ్ళందరూ మనల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏమి లేదు. చివరికి ఇక్కడ ఎవరుంటే వాళ్ళదే ఈ జాబ్. నో, యు ఆర్ రాంగ్. ఇన్విజిలేటర్ ఏమన్నాడో గుర్తుందా? మీకు ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి ఒకే ఒక ఆన్సర్ ఇవ్వాలి. అంటే క్వశ్చన్ ఎక్కడో ఉంది.
మీరు బయటికి వెళ్ళండి, లేకుంటే ఈ అమ్మాయిని చంపేస్తాను. She saved your life, man. I don't care. Chee! Nenu champina paapam ledra. I'll shoot her. Come on, move! Please, don't do anything. I'll leave. They deserve you, man. Come on, look it out. పిల్లి వెయిట్, వెళ్ళకు, నేను వెళ్తాను. చిరుత ప్లీజ్ నన్ను వదిలేసి, ఈ జాబ్ నాకొద్దు, నేనే వెళ్ళిపోతా ప్లీజ్. ఆల్ రైట్ మూవ్. Now what? నేను ఒక్కడే మిగిలాను, ఈ జాబ్ నాదే. What? కుషన్ మీరా, నీకు క్వశ్చన్ కనిపిస్తుందా? మరి మాకు కనిపించట్లేదు ఎందుకు? మీకు ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది. Any questions? The answer is no. Congratulations. You are appointed. Sorry. ఈ జాబ్ నాకు అవసరం లేదు. ఇంత వైలెన్స్ జరిగా కూడా మీరు అసలు ఏమి పట్టించుకోవట్లేదు. ఇతను చనిపోయాడు. ఇలాంటి జాబ్ నాకు అవసరం లేదు. He is not dead. అతనికి స్లీపింగ్ పిల్ ఒకటి వెళ్ళింది బాడీలోకి, అంటే అండ్ అది బ్లడ్ కాదు, ఇట్స్ కెమికల్ రియాక్షన్ ఫ్రమ్ ది గన్. కానీ సెలక్షన్ ప్రాసెస్ ఇలా చేయడం అవసరమా? గుడ్ క్వశ్చన్. He is the company CEO. ఇతను చాలా తెలివైన సైంటిస్ట్, బట్ మాట్లాడలేదు. బయట ప్రపంచానికి ఇతని గురించి ఎవరికి ఏమీ తెలియదు. దట్స్ వై హి డజంట్ ట్రస్ట్ ఎనీవన్.
His personal assistant will be representative of all his inventions. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో మీ క్యాపబిలిటీస్ కంటే మీ స్పాంటేనియటీ గురించి టెస్ట్ చేశాం. యు ఆర్ ద బెస్ట్ అమంగ్ ఆల్. Shall we start off with the job, Mr. CEO? Thank you.
Hey director, how are you man? Fine. Thank you for your cooperation.